ఆదికాండం ఒకసారి చూసా ఆ ఒక వచ్చిన అండర్లైన్ చేసుకోండి ఒకసారి ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చి ఇరవై నాలుగు ఒకటి చూడమ్మా అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను దేవునికి మహిమ అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడన్న మాట మీకు గుర్తుంది కదా ఆయన వారసులు ఆయన పిల్లలు మన విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు అబ్రహాము మనకి తండ్రి కదా విశ్వాసులకు తండ్రి కదా వారసత్వంగా అబ్రహాం పొందినటువంటి విశ్వాసాన్ని బట్టి నీతి రాజ్యమే కాదు భౌతిక ఆశీర్వాదం కూడా మనకుంది అయితే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి కొన్ని అడ్డుబండలు మనలో ఉన్నాయి వాటిని దేవా అని మనం అంటాం కానీ ఆయన అంటాడు నేను కాదు నువ్వే తీసివేయాలి అంటాడు నువ్వు తీసివేయి నువ్వే తీసివేయి నేను నీకు సపోర్ట్ చేస్తా అంటాడు దేవుడు అవి నీ ఆశీర్వాదానికి అవరోధాలు గొప్ప గొప్ప అద్భుతాలు నీవు చూడకుండా పెద్ద అడ్డుబండలు నువ్వు దాని కానీ తీసివేయగలిగితే నేను చేసేది నేను చేస్తావు నువ్వు చూసేది నువ్వు చూస్తావు అంటాడు ఆయన దేవుడు తొలగించమన్నాయి దేవుడు తీసివేయమన్నాయి ఖచ్చితంగా తీసివేయి రెండు చూస్తావు నువ్వు ఒకటి ఆశీర్వాదాన్ని దీవెనను చూస్తావు రెండు స్పష్టంగా దేవుని అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారండి ఇస్రాయల్ జనాంగం అక్కడి నుంచి దేవుడు మోసే ద్వారా బయటికి తెచ్చాడు ఆరు లక్షల కాల్బలం ఆరు లక్షల కాలు బలం బయటకు వచ్చారు వచ్చినప్పుడు ఐగుప్తీలు బంగారం వెండి వాళ్ళకి ఇస్తే ఐ కూడా తెచ్చుకున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర తక్కువే లేదు బాగానే ఉంది వెండి ఉంది బంగారం ఉంది ఎందుకంటే ఐగుప్తులో జైష్ట పుత్రుల వద జరిగింది ఆ రాత్రి తెల్లవారి ఐగుప్తు మొత్తం కూడా గగ్గోలుకు లేచింది ఈజిప్షియన్స్ ఐగుప్తిలు హాము సంతతి షేము హాము యాపేతున్నారే అందులో హాము గగ్గోలు లేచింది ఎందుకంటే ఐగుప్తులో జైష్ట పుత్రుల వధ జరిగింది ఏ ఇంట బట్టినా బాడీయే డెడ్ బాడీయే ఇంటి మొత్తంలో నెంబర్ వన్ ఉన్నారో వాళ్ళు అవుట్ ఈ దారుణం దెబ్బకి అందరూ కంగారు పడిపోయి ఐగుప్తు రాజైన ఫరోతో సహా బిత్తరపోయి పుండరాబాబు మీరు వద్దుపోండి పొండని పర్మిషన్ ఇస్తే ఇస్రాయల్ జనంగా రెడీ అయి బయలుదేరారు బయలుదేరినప్పుడు దేవుడే చెప్పాడు వాళ్ళని అడగండి నాలుగు వందల సంవత్సరాలుగా పైచిలకు ఊడికం చేశారు వాళ్ళ వెండి బంగారాలు అడగండి వాళ్ళు మీకు ఇస్తారు తీసుకొచ్చేయండి అన్న అడిగితే దండం పెట్టిచ్చారు ఐగు వెండి బంగారాలు ఇస్తే అవి తీసుకొని బయలుదేరారు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు శాపంలో నుండి ఆశీర్వాదంలోకి బయలుదేరారు బాగా వినండి ఎక్కడి నుంచి ఆడికి బయలుదేరారు బానిస బంధకాల్లో నుంచి స్వేచ్ఛాయుధ జీవితంలోకి బయలుదేరారు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రంతా వెట్టి చాకిరి జయించి కడుపు నిండా పట్టడం అన్నం కూడా సరిగా పెట్టనటువంటి దుర్మార్గ పరిపాలన నుండి దేవుడే రాజుగా ఉండి పరిపాలించే బా పాలథీన్లు ప్రవహించు దేశానికి ఆశీర్వదించబడినటువంటి స్థలానికి దేవుడు తన దాసుడైన అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి వీళ్ళు ప్రయాణమయ్యారు ఒక మాటలో చెప్పాలంటే శాపంలో నుండి దీవెనలోనికి ప్రవేశించడానికి బయలుదేరారు బయలుదేరేటప్పుడు రక్తహస్తాలతో బయలుదేరారా వాళ్ళని ఏమన్నా ఒట్టిగా బయలుదేరదీశాడా సమృద్ధినిచ్చి బయలుదేరదీశాడు వాళ్ళకి ఏ విషయంలో కొదువు లేదు అన్ని విషయాల్లో వాళ్ళకి దేవుడే సమస్తమై ఆదరిస్తున్నాడు ఎండదెబ్బ తగలకుండా పగలు మేఘ స్తంభమై తానే నీడనిచ్చి నడిపించాడు రాత్రి వేళ అందరికీ చీకటి కానీ ఇస్రాయేల్ జనాంగానికి చీకటి లేదు వాళ్ళకి నైట్ కూడా వెలుగే దేవుడే అగ్నిస్తంభమై ఆ అరణ్యంలో వాళ్ళకి వెలుగై ఉన్నాడు నీళ్ళంటే బండ నుండి నీళ్లు రప్పించాడు ఆహారం అంటే ఆకాశం నుండి ఆహారాన్ని గురిపించాడు వాళ్ళు డబ్బులు పెట్టి కొనే పని లేదు వాళ్ళ వెండి బంగారం వాళ్ళ దగ్గరే అదే చెబుతుంది నేను ఆశీర్వాదం పొందటమే కదా తట్టుకునే దమ్ము కూడా కావాలని కొద్దిగా బ్లెస్సింగ్ వచ్చిందంటే మనకి మైండ్ అట్లాగిద్ది మైండ్ అట్లాగి ఇలా బయలుదేరి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అహరోన్ని మరో ప్రాంతంలో మోషని దేవుడు బ్రేక్ చేశాడు దగ్గర దగ్గరకు చేరారు వాగ్దాత దేశానికి హోషువా నాయకుడిగా నిలబెట్టాడు ఆ హోషువా నాయకత్వంలో ఎరికో పట్టణాన్ని ముట్టడి వేయటం అనేది జరిగింది ఆ ఎరికో పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు దేవుడు ఇస్రాయిలు యోధులకు చెప్పింది ఏంటంటే అది శాపగ్రస్తమైన పట్టణము శపితమైంది కనుక అందులో ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు శపితమైన వాటిని మీరు తెచ్చుకోవద్దు అవి నీకు రావు అవి నీ ఇంట ఉండకూడదు అని చెప్పాడు సరే వెళ్ళారు దాన్ని గెలిచారు అందరూ జాగ్రత్తగా వచ్చారు ఎవడు ఏది ముట్టలా కానీ ఆకాను అనేవాడు మాత్రం ఒక బంగారు కమ్మను తెచ్చుకున్నాడు అక్కడ నుంచి అలాగే షినారు వస్త్రం తెచ్చుకున్నాడు అవి రెండు ఆకర్షించినాయి బంగారము ఆకర్షణీయమైన వస్త్రాలు ఆకర్షించిన మనోడిని మనోడేమో లేకేడుతున్నాడా వస్త్రాలు ఏమన్నా తనకి ఇబ్బందిగా ఉన్నాయా నలభై సంవత్సరాల నడకలో వస్త్రాలు పాత గెలలేదు చెప్పులు అరిగిపోలేదు అంటే ఎంత అద్భుతం జరిగిందో ఊహించండి మీరు ఒక పక్క దేవుని ఆశీర్వాదాన్ని ఒక సూచక క్రియ భయంకరంగా అనుభవిస్తానే మళ్ళీ ఒక పక్కన కక్కుర్తి ఆల్రెడీ ఆశీర్వాదంలోనే ఉన్నాడు ఆల్రెడీ ధనం కలిగే ఉన్నాడు అయినా ఇంకా కావాలి ఇంకా కావాలి అరే ఐగుప్తులో ఇంత మాత్రం కూడా దిక్కు దేశాలు లేకుండా అల్లాడే వాళ్ళ చేత కొరడా దెబ్బలు తిన్నాం తన్నులు తిన్నాం బరికలు తీసుకొని బాధ ఆడబెట్టారు గాడిద చాకిరీ చేసాం ఈరోజు ఏ చాకిరీ లేదు నడకే కదా ఎక్కడికి ఆశీర్వాదంలోనికి శాశ్వత దీవెనలోనికి నడకే కదా అన్నీ దేవుడే చూసుకుంటున్నాడు ఇక మనకు ఉంది ఒక పక్క దేవుని మహిమను అనుభవిస్తా ఇక వెండితో ఏంటి బంగారుతో పనేరు వస్త్రాలతో పని ఏంటి చిచ్చి ఎందుకు అందులో స్పష్టంగా చెప్పాడు జాషువా యహోషువా ఎందుకులే బా అనుకుంటే పోయే అనుకోలా దురాశకు లోనయ్యాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం దురాస గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చూడు పదిహేను చదువు దురాస గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై కనును చూడండి మనోడి హృదయంలో ఈ కకుర్తి బుద్ధి దురాశ లేకేం లేదు బంగారు కమ్ముంటే దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన అవసరం లేదు చిన్నారు వస్త్రాలతో ఎత్తులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు అంతా తన స్వజనం అయినా సరే ఒకరికంటే వేరుగా నేను స్పెషల్గా కనబడాలి చిన్నారు వస్త్రాలు నాకు ఉపయోగపడతాయి బంగారం కూడా ఇతరుల కంటే నా దగ్గర ఎక్కువ ఉండాలి తెచ్చుకున్నాడు బంగారు కమ్మే వస్త్రాలు గుట్టుగా గుడారంలో మధ్యలో భూమిలో పెట్టాడు ఎవరికి మళ్ళీ చెకింగ్ చేసింది అర్థం కాకుండా తన గుడారంలో వాటిని దాచాడు యుద్ధంలో ఓటమి ఎదురైంది వీడు చేసిన పనికి ఇంచుమించు ఓ ముప్పై మంది పైచులకి పోతారు యహోషో ఏడుస్తా కూర్చుంటాడు ఎందుకు నాయన మరి ఇలా చేశావు మరి ఇలా నేను నీకు తోడై ఉంటాను నీ ఎదుట ఎవ్వడో నిలవడని వాగ్దానం చేశావు ఎందుకు ఇంత దారుణం జరిగింది దేవా అని ఏడుస్తా కూర్చుంటే దేవుడు మాట్లాడాడు యహో నువ్వు దుఃఖముక్కుడుపై నేల తల ఉంచి ఎందుకు కూర్చున్నావు లే ఇస్రాయులు పాపం చేశారు అన్నాడు అందులో నుంచి ఆ పాపాన్ని పరిహరించును అన్నాడు అప్పుడు ఇక అందరినీ గ్రేట్ చేస్తే మనోడు దొరికాడు ఆకాన్ శపితమైనవి తెచ్చి తమ గుడారంలో పెట్టుకున్నవారు నీలో ఉన్నారు ఉన్నారు గ్రేడ్జేయం అన్నాడప్పుడు ఆకాను పట్టబడ్డాడు జబ్దీ మనవుడు కర్మీ కుమారుడు ఆకాను అయహోష్ అన్నాడు కుమారుడా ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఇక క్లీన్గా అతనే క్యాచ్ అయ్యేసరికి ఇక భయం వచ్చింది చెప్పాడు శపితమైనవి ముట్టవద్దు శపితమైనవి తెచ్చుకోవద్దని మీరు చెప్పారు మీరు కాదు దేవుడే చెప్పాడు అయినా నేను ఆ మాటలను త్రోసివేసి ఎరుకో ప్రాంతములో మనం అటాక్ చేసినప్పుడు ఒక బంగారుపు కమ్మి షినారు వస్త్రములు నేను తెచ్చుకున్నా అదిగో నా గుడారములో మధ్యలో దాన్ని భూమిలో పెట్టా అంటే పోయి చెక్ చేస్తే అవి ఉన్నాయి తర్వాత ఆకాను ఏమయ్యాడో ఆ ఫ్యామిలీ ఏమైందో మీకు తెలుసు ఈ ఒకడు చేసిన పనికి టోటల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోయింది ప్రిల్లారా గమనించండి దీవెనైనా శాపమైనా కనీసం ఫ్యామిలీలో ఒక్కడైనా దేవునికి కనెక్ట్ అయి ఉంటే ఆ ఒకని బట్టి దీవెన వస్తుంది శాపం కూడా ఫ్యామిలీ మొత్తంలో ఒకడు దరిద్రుడై ఉంటే ఒకతే దరిద్రురాలై ఉంటే ఆ ఒకదాన్ని బట్టి దరిద్రపు పేరు వచ్చేది శాపం కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దరిద్రుని బట్టి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబంలో ముఖ్య వ్యక్తులుగా పరిగణించబడ్డ వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆశీర్వాదమైన అలానే శాపమైన అలానే ఎక్కడ ఉంది గుడారంలో దాచి పెట్టాడంట ఏంటిది శితమైంది చాలా కీలకమైన విషయం చెప్తా గుడారము అంటే మనం చూసేటువంటి గుడారం ఆకాను గుడారం మామూలు హస్తకృత గుడారం కానీ ఆ గుడారం కాకుండా మనుష్య దేహం కూడా గుడారంతో పోల్చబడింది రెండు కురింది పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదువు రెండు పేతురు ఐదు ఒకటి రెండు రెండు కొరింది అలాగే పేతురు కూడా తర్వాత ఇద్దు కానీ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అన్నాడు ఏ నివాసం ఏ గుడారం శరీరాన్ని మాట మాట్లాడుతున్నాడు అలాగే పేతురు రెండు పేతురు పత్రిక మొదటి అధ్యాయము మరియు మన నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుని చూడండి రెండు కొరింది పత్రికలోను రెండు పేతురు పత్రికలోను శరీరము గుడారంతో పోల్చబడింది అవునా దేంతో పోల్చబడింది భూమి మీద మన నివాసమైన ఈ గుడారం పౌలన్నాడు పేతురు కూడా ఏమన్నాడు నేను ప్రభువు నాకు సూచించిన ప్రకారం నాకు అర్థమవుతుంది నేను ఇక ఈ గుడారాన్ని వదిలిపెట్టి వెళ్ళే టైము వచ్చింది అని మాట్లాడుతున్నాడు పేతురు పేతుడు కూడా తన శరీరాన్ని గుడారము అన్నాడు మీరు యహోస్వా గ్రంథం ఏడు చూస్తే అక్కడ ఆకాను నేను గుడారంలో పెట్టాను అన్నాడు ఏం పెట్టాడు గుడారంలో దాన్ని పెట్టాడు మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము మొదటి కొంది పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనం మనం చదివితే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది అని ఉంది ఆనాడు వాళ్ళకి భౌతికంగా ఎదురైనాయి మన ఆత్మీయ జీవితానికి కోడవుతాయి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది అని ఉంది సో వాళ్ళకి భౌతికంగా జరిగినాయి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఆ కాను పెట్టినటువంటి ఆ శాపగ్రస్తమైంది భౌతిక గోడారంలో పెడితే అది దరిద్రతకు ఓటమికి పతనానికి కారణమైతే వాడు కాకుండా టోటల్ జనాంగం మొత్తం ఎఫెక్ట్ అవ్వడానికి కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవడానికి ఆ ఒక్క పని కారణమైతే ఈనాడు మన గుడారంలో ఈ దేహము అనే గుడారంలో హృదయము అనే అంతర్గుడారంలో కొన్ని శపితమైనవి మనం కలిగి ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది వాటిని అక్కడే పెట్టుకొని జయజీవితాన్ని ఆశిస్తే రాదు వాటిని అక్కడే పెట్టుకొని ఆశీర్వాదాన్ని వెతికితే రాదు వాటిని అక్కడే పెట్టుకొని అక్కడే కోసం గోజులాడితే రాదు వాటిని అక్కడే పెట్టుకొని కుటుంబ ఆశీర్వాద కూటానికి పోయి కూర్చున్నా రాదు ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ నువ్వు అటెండ్ అయినా బుసే స్తోత్రం ఎందుకంటే గుడారం యొక్క దీవెన గుడారం యొక్క వర్ధిల్లు అనేటువంటి మెట్టు శపితమైన వాటిని తొలగించుట అనే దానిలో ఉంది దేహం గుడారంతో పోల్చాడు ఇది భౌతిక గుడారం అయితే హృదయం అంతర్గుడారం కొంతమందికి బయటకు కనపడవు లోపల ఉంటాయి ఎహెస్కేల్ గ్రంథము పద్నాలుగు ఏడు త్వరగా చూడు ఎహెజ్ గ్రంథము పద్నాలుగు ఏడు విగ్రహాలున్నాయి ఇవి ఎక్కడున్నాయి అన్నాడు మనస్సునా అన్నాడు బయటికి కనపడట్లా ఉన్నాయి చదువు ఒకసారి పద్నాలుగు ఇజ్రాయిల్లోను వారి దేశంలో నివసించే పరదేశంలోను ఎవరైనాను నన్ను అనుసరించగా నాకు అన్యులై తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమే నా యొక్క విచారణ చేయవల్నని వారికి వచ్చిన ఇచ్చేదను చూసారా ఎక్కడ నిలుపుకున్నారట విగ్రహాలను మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తం ఇదే మాట మరో చోట కూడా అంటాడు అసలు ఈ స్థితిలో ఉన్నోళ్ళు నా దగ్గర విచారణకు రావచ్చా అంటాడు అంటే బయటికి కనపడేదాన్ని మనుషులు చూస్తారు లోపల ఏముందో లోపల కథా కమ మిషి ఆయన చూస్తాడు దేవునికి స్తోత్రం కలిగును గాక మనుషులకు మనం ముసుకేస్తాం మనుషుల్ని మనం మాయ చేస్తాం కానీ దేవునికి ముసుకేయలేము దేవుని మాయ చేయలేము హృదయములో ఏముందో ఆయన ఎరిగి దాని ఫలాన్ని నీకు నాకు ఇవ్వక మానడు అందుకే అందరికీ కూడా ఒక హెచ్చరికలాగా ఈ అంశాన్ని ఎత్తుకున్నాను దేవుడు నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు ఈరోజు దీవించబడినటువంటి వ్యక్తివి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి నువ్వు ఇప్పుడు ఒకవేళ నువ్వు దరిద్ర స్థితిలో ఉండొచ్చు అవసరాన్ని బట్టి మాత్రమే అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను సిద్ధపరిచిన తర్వాత పట్టజాలనంతగా నిన్ను దీవించబోతున్నాడు ఆయన నువ్వు దురాశకు పరిగెత్తాల్సిన అవసరం లేదు నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు దానికోసం తప్పుడు అడ్డదిడ్డమైనటువంటి అక్రమాలకు అవినీతి కార్యకలాపాలకు దిగజారాల్సిన అవసరం లేదు వంకర వంకరద్రోవంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంతకాలం సహించావు ఇంకొంతకాలం ఓర్మితో సహించు నా దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు పట్టజాలనంతగా ఆశీర్వదిస్తాడు ఇది నమ్ము నమ్ము ఆ శాపంలో నుండి ఆశీర్వాదానికి బయలుదేరాడు ఆశీర్వదించబడిన ఆహారం తింటున్నాడు ఆశీర్వదించబడిన ప్రయాణం చేస్తున్నాడు ఆశీర్వాదకరమైన స్థలంలోకి వెళ్తున్నాడు ఏం చేసుకుంటాడు బంగారు కమ్మిని ఏం చేసుకుంటాడు షినార్ వస్త్రాలని చూడండి ఒక్కసారి ఊహించండి చేద్దాం గుడారములో ఏ గుడారంలో ఆ గుడారంలో కాదు శాపగ్రస్తమైన దాని పట్ల వ్యామోహం హృదయ గుడారంలో ఉంది కొంతమంది అది ఇది ఇది ముఖ్యమైన మాట వినండి వందలో తొంభై ఎనిమిది శాతం బాగానే ఉంటారు ఎక్కడా చిక్కరు కానీ ఒకటో రెండో లోపల పెట్టుకొని ఉంటారు వాటి విషయంలో మాత్రం కొంచెం ఎగ్జాంషన్ వాళ్ళే ఇచ్చుకుంటారు వాళ్ళే ఇచ్చుకుంటారు అంటే ఒకటి రెండు విషయాల్లో ఏ శాపగ్రస్తమైన ఒకటి రెండు విషయాల్లో రాసి పడిపోతారు ఇక మిగిలిన అన్ని సంగతుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు దేవుని వాక్యం చెప్తుంది ఆకా లైఫ్ చూపించి కొంచెమైనా ముంచును ఏమన్నా ఒక బస్తా తెచ్చుకున్నాడా బంగారు కమ్మిలో చిన్నారు వస్త్రాలు ఏమన్నా ఒక బస్తా తెచ్చుకున్నాడా షినారు వస్త్రం అంటే ఖరీదు గలది బంగారు కమ్మే ఒకటే ఒకసారి చూస్తారా యహోషువా ఏడు ఆకా అని చెప్తాడు ఏంది తెచ్చాడు పదహారో వచ్చిన పదహారో వచ్చిన చెప్తుంది చూడండి కాబట్టి యహోషువ ఉదయమైన లేచి ఇస్రాయేల్ని వారి గోత్రములను వర్షన్నిలో పెట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూత గోత్రము పట్టబడింది ఆ మొత్తం చదివి ఏముందో చెప్పు గుడారంలో ఏం తెచ్చి పెట్టినాడో చెప్పు అంతే వరసల కింద ఆకాను కుమారుడు చెప్పు నాయన అంటాడు యహోషువా ఆకాన్ యహోషువాతో ఇస్రాయేలు దేవుడేని యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము వచనం చెప్పు ఇరవై అది చదువు దోపుడు సములో ఒక మంచి షీనారు పై వస్త్రమును ఒక వస్త్రం షీనారు మంచి షీనారు పై వస్త్రం రెండు వందల తులుముల వెండిని ఏ పది తులుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని రెండు వందల తులాలంట ఎన్ని తులాలైతే కిలో అయిద్దండి ఒక వెండిది ఒక బంగారుది మూడిటి మీద లాగింది మనసు నా పాయింట్ ఏంటంటే శాపగ్రస్తమైన గుడారంలోనికి ఏది తన భౌతిక గుడారంలోనికి రావటానికి ముందు అది తన అంతర్గుడారంలో ఉంది అందుకే అంటాడు ఏసయ్య ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును నీ కుడికను నిన్న అభ్యంతర పరిస్తే దాన్ని పెరిగి నీ ఒద్ద నుండి పారవే రెండు కన్నులు నువ్వు నరకంలో పడవేయబడ్డ కంటే ఒంటి కన్ను నువ్వు పరలోకంలో ప్రవేశించుట నీకు మేలు కదా అంటాడు మత్స్సు వార్త ఐదు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా ఎందుకంటే అసలు ముందు లోపల పుట్టిద్దండి తెగులు ఎక్కడ హృదయంలో పుట్టిద్ది అది క్రియ చేసిద్ది తర్వాత కొంతమందికి కొన్ని తప్పుల విషయంలో కొద్దిగా సింపతి ఉంటుంది లోపల అంటే అన్నిటి విషయంలో సీరియస్గా ఉంటారు కానీ కొన్నిటి విషయంలో మాత్రం రాజీ పడి బ్రతుకుతూ ఉంటారు దేవుడు అంటాడు శపితమైనది కూడా నీ గుడారంలో నుంచి పూర్తిగా నిర్మూలన వచ్చేయి పూర్తిగా తీసేయి అప్పుడు పూర్తిగా నువ్వు ఆశీర్వదించబడతావు అంటాడు ఆయన పూర్తిగా నేను ఇవ్వాలనుకున్నవన్నీ నువ్వు స్వతంత్రించుకుంటావు సమాధికి రాయడ్డున్నట్టు నీ గుడారంలో నీ అంతర్ గుడారంలో శాపగ్రస్తమైన వాటి పట్ల కొన్నిటి పట్ల నీకు వ్యామోహం చావలేదురా నా కుమారుడా నీకు వ్యామోహం చావలేదు నా కుమారి వాటి మీద నీకు ఇంకా మమత మమకారాలు ఉన్నాయి వాటిని నిర్ద్వందంగా నువ్వు తొలగించాలి అక్కడ ద్విమనస్సు పనికిరాదు అది పూర్తిగా నిర్మూలన చేసిన దాకా నువ్వు నిద్రపోకూడదు యుద్ధం ప్రకటించాలి అది బలవంతముగా యుద్ధం నుండి వేయాలి మనం ఏమి నమ్మి ప్రకటిస్తున్నాం సువార్త ఉన్నంత వరకే నీ ఆటలు చచ్చిన తర్వాత నరకం ఉంది పాతాళం ఉంది ఆ నరకం నుంచి పాతాళం నుంచి నిన్ను నన్ను కాపాడటానికే ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అదే కదా మనం సువార్త చెబుతున్నాం నరకం అనేది లేకపోతే పాతాళ అగ్ని లేకపోతే ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలి చచ్చిపోయినోడు మళ్ళీ భూమి మీద ఆత్మలాగా తిరిగే ఛాన్స్ ఉంటే చచ్చినోడికి కూడా మళ్ళీ భూమి మీద వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేదానికి స్వేచ్ఛ ఉంటే బతికున్నప్పుడు లేని శక్తులు చచ్చినాకొచ్చి ఇంకా అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే ఛాన్స్ ఉంటే ఆయన రావటం ఎందుకు ప్రాణం పెట్టడం ఎందుకు చిత్రవాదను అనుభవించడం ఎందుకు టోటల్ సిలువే వ్యర్థమైపోయిద్ది వేస్ట్ అయిపోయింది సచ్చిన వాళ్ళు మళ్ళీ దయాల భూమి మీదే తిరుగుతూ ఉంటే ఇక నరకం లేనట్టేగా పాతాళం లేనట్టేగా ఆ ఎగ్జామ్స్ని ఇచ్చాడా అలాగే వాళ్ళ భూమి మీద ఫ్రీగా తిరిగే ఛాన్స్ ఉంటే మరి పిచ్చిబట్టి వచ్చి సిలివెక్కాడా నరకం ఉంది కాబట్టేగా లేకపోతే నువ్వు పిచ్చిబట్టి శుభార్త చెబుతున్నావా మరి ఎందుకు చెబుతున్నావు శుభార్త నువ్వు చేసేది నీకే అడ్డొచ్చేస్తుంది అర్థం వయసు అవట్ల నీకు అర్థమై సావట్ల నువ్వే యేసు ప్రభు నమ్ముకో నిత్య లేకపోతే నరకం అని చెబుతావు మళ్ళా నువ్వే సచినోడు దయమై తిరిగాడు భూమి మీదకి వచ్చాడు సత్యన భూమి మీదకి వచ్చి తిరుగుతుందని నువ్వే చెబుతావు ఏ సోది ప్రసంగం కదది ఎందుకట్లా ఉన్నది ఉన్నట్టు చెప్పు సత్యం చెప్పు సత్యన మానవాత్మలు దురాత్మలుగా మారి భూమి మీద తిరుగుళ్ళు ఉండవు అలా భ్రమ పుట్టిస్తుంది దురాత్మ డీటెయిల్స్ చెప్పినప్పుడు వాటిని ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ నిజంగా పక్కా ఓకే అయినప్పుడు నమ్మటానికి అవకాశం ఏర్పడింది కానీ అందులో మోసం ఉంది అని చెబుతున్నాను